వెరీ గుడ్ మార్నింగ్ ఎస్బీఐ ఎస్బిఐపీ ఎక్స్ప్లనేషన్ మోడల్ టెస్ట్ నెంబర్ ఎంబర్ క్వాంటిటీ వన్ డేటా అనాలిసిస్ అడుగుతున్నాడండి డేటా అనాలిసిస్ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్ పాపులేషన్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఎఫెక్ట్ Country, all the numbers are in thousands. Population abstract of a country A. Okay. All the numbers are in thousands. State, different states and R, S, T, W, a, X, Y. There are uh, six different state, states. Uh, total population of the given states and uh, 0 to 6 years. 0 to 6 years population. literate population below poverty line. So, Chala clear on the table. First question What person is of the population? What percentage of the population from state SWY together is in the age group 0 to 6 years? Rounded off to two digits after decimal. What percentage of the total population SWY? SWY, alternative metallurgy SWY, 0 to 6 years population 225, 240, 300. 300 plus 240, 540. 540 plus 200, 740, 765. ఫైవ్ ఫార్టీ టూ ట్వంటీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ దట్ ఈస్ ద పాపులేషన్ జీరో టు సిక్స్ ఇయర్స్ వాడు అడిగినటువంటి స్టేట్స్ ఎస్ డబ్ల్యూ వై ఎస్ డబ్ల్యూ డబ్ల్యూవై స్టేట్స్లో జీరో టు సిక్స్ ఇయర్స్ పాపులేషన్ త్రీ హండ్రెడ్ టూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ సో ఇది జీరో టు సిక్స్ పాపులేషన్ టోటల్ పాపులేషన్లో మాట్లాడుతుందంటాడు టోటల్ పాపులేషన్ చూస్తే ఎస్ డబ్ల్యూ వై ఎస్ డబ్ల్యూ అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్

ఫైవ్ క్యాన్సిలేషన్ ఇక్కడ టూ టైమ్స్ ఫైవ్ క్యాన్సిలేషన్ ఇక్కడ వన్ ట్వంటీలో వన్ ట్వంటీలో ట్వెల్వ్ హండ్రెడ్ కదా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ టూ హండ్రెడ్ టైమ్స్ ఫైవ్ హండ్రెడ్ లో హండ్రెడ్ ఎస్ టూ ఫార్టీ టూ ఫార్టీ సెవెన్ టైమ్స్ టూ ఫార్టీ సెవెన్ పైన యాడ్ మల్టీప్లై చేస్తే సెవెన్ సిక్స్టీ ఫైవ్ టూస్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ టూ అంటే దట్ ఈస్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్

So very clear that uh, Man now 19 20 times for the one nine times, 19 times, 6.19. That is the percentage. 6.19 percentage. Next one. 32. 32 out of the total population in village in the age group, 0 to 6 years of age, 48% are girls. Out of the total number of girls, 12% are school going. How many girls in this age group not school going? సో ఓకే అవుట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ జీరో టు సిక్స్ ఇయర్స్ జీరో టు సిక్స్ ఇయర్స్ మొత్తం యాడ్ చేయాలి ఇప్పుడు మనం మొత్తం యాడ్ చేస్తే ఇందాక ఆల్రెడీ మూడు యాడ్ చేస్తాం సెవెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఆల్రెడీ త్రీ యాడ్ చేస్తాం సెవెన్ సిక్స్టీ ఫైవ్ టూ ఫార్టీ వన్ ఎయిటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇది ఒక టూ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ సో ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ టోటల్ ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్స్ ఇన్ నెంబర్ అన్నాడు అంటే ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్స్ ఇది జీరో టు సిక్స్ ఇయర్స్ పాపులేషన్ ఓకే గుడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆర్ గర్ల్స్ దీంట్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ గర్ల్స్ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఫార్టీ ఎయిట్ బై హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ బై హండ్రెడ్ ఆర్ గర్ల్స్ సో అవుట్ ఆఫ్ దీస్ ట్వెల్వ్ పర్సెంట్ ఆర్ స్కూల్ గోయింగ్ హౌ మెనీ గర్ల్స్ ఇన్ దిస్ గ్రూప్ ఏజ్ గ్రూప్ నాట్ స్కూల్ గోయింగ్ స్కూల్ గోయింగ్ ట్వెల్వ్ పర్సెంట్ అయితే నాట్ స్కూల్ గోయింగ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీ ఎయిట్ బై హండ్రెడ్ సో ఇక్కడ త్రీ జీరోస్ త్రీ జీరోస్ గెట్ క్యాన్సిల్ త్రీ జీరోస్ త్రీ జీరోస్ గెట్ క్యాన్సిల్ ఇంకో జీరో ఉంది ఫైవ్ క్యాన్సిలేషన్ ఇక్కడ టూ టైమ్స్ ఇక్కడ ఫైవ్ క్యాన్సిలేషన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫైవ్ క్యాన్సిలేషన్ వన్ ఫార్టీ ఫోర్టీన్ లో టూ టైమ్స్ ఫార్టీ ఫైవ్ లో నైన్ టైమ్స్ టూ నైన్టీ త్రీ ఈ టూ క్యాన్సిలేషన్ ట్వంటీ ఫోర్ టైమ్స్ దో యూనిట్ డిజిట్ చూస్తే అన్ని సేమ్ ఉన్నాయి యూనిట్ డిజిట్స్ సో దోర్ ఇది మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే టూ నైంటీ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎయిటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఎయిటీ ఎయిట్స్ కావాలి ముందు టూ నైంటీ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ ఎయిటీ ఎయిట్స్ ఎయిటీ ఎయిట్ ట్వంటీ ఫోర్స్ మల్టిప్లై చేద్దాం ఎయిటీ ఎయిట్ ట్వంటీ ఫోర్స్ థర్టీ టూ త్రీ ఎయిట్ సిక్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ ప్లస్ త్రీ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వన్ సో దీన్ని మనం టూ నైన్టీ త్రీతో మల్టిప్లై చేయాలి టూ నైన్టీ త్రీ మల్టిప్లై చేస్తే టూ త్రీ సార్ సిక్స్ క్రాస్ మల్టిపులేషన్ క్రాస్ మల్డిఫులేషన్ చూస్తే ఇక్కడ త్రీ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్ టూ నెక్స్ట్ త్రీ ఫోర్ సెవెన్ సెవెన్ ప్లస్ నైన్ సిక్స్టీన్ ఎయిట్ వన్ సిక్స్ ఉండాలి ఎయిట్ వన్ సిక్స్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఎయిట్ వన్ సిక్స్ ఉన్న ఆప్షన్స్ ఒకటే ఒకటి ఉంది దేర్ ఫోర్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ దాన్సార్ దర్ ఫర్ దన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చిందంటే సిక్స్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ వన్ సిక్స్ సిక్స్ లాక్స్ ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ వన్ సిక్స్ దిస్ ఇస్ చివరి ఎయిట్ వన్ సిక్స్ రావాలి ఓకే నెక్స్ట్ వన్ థర్టీ త్రీ థర్టీ త్రీ చూస్తే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ ఆర్ఎస్అన్ టీగెదర్ ఇస్ బిలో పవర్ లైన్ ఆర్ ఎస్టి అంటే ఫస్ట్ త్రీ మాట్లాడుతున్నాడు బిలో పవర్ లైన్ బిలో పవర్ లైన్ చూస్తే ఇక్కడ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ టూ బై సి మూడు కలపాలి ఇప్పుడు మనం త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్

టోటల్ రెండు కలిపి నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ డబల్ ఉన్నట్టుంది ఇది అంటే నైన్టీన్ ఎయిటీ రెండు టోటల్ మేల్ అండ్ ఫిమేల్ పార్ట్స్ కలిపితే నైన్టీన్ ఎయిటీ డబల్ ఉంది ఇది సో దీనికి ఇది మేల్ టూ థౌజండ్ అవుతారు ఫిమేల్ నైన్టీన్ సిక్స్టీ అవుతారు ఓకే అలాగే స్టేట్ వై అడుగుతున్నాడు ఇదేమో దట్ ఈస్ డబల్యూ డబల్యూ స్టేట్ వై స్టేట్ వై చూస్తే ఫిమేల్ టు మేల్ పాపులేషన్ ఫిమేల్ టు మేల్ పాపులేషన్ దట్ ఈస్ నైన్ ఫార్టీ ఫైవ్ టు ఇక్కడ టోటల్ పాపులేషన్ ఎంత ఉన్నారంటే త్రీ ఎయిట్ నైన్ జీరో ఈ రెండు కలిపితే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ డబల్ ఉన్నది మళ్ళీ ఇది కూడా దర్ ఫర్ టూ థౌసండ్ ఫిమేల్ టూ థౌసండ్ మేల్ అండ్ ఎయిటీన్ నైన్టీ ఎయిటీన్ నైన్టీ ఫిమేల్ సో క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ అని అడుగుతున్నాడు అంటే ఈ రెండు కలపాలి అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిటీన్ నైన్టీ దయర్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎయిటీన్ త్రీ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో దర్ ఫర్ దీస్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్త్ ఆప్షన్ next 136 another analysis pie chart and pie chart study the following pie charts and uh, the information given below carefully and answer the question percentage of female employees working in different departments of an organization percentage of female employees working in different departments of an organization percentage of female employees working in different departments of female the male ఇది ఫిమేల్ ఇది మేల్ ఎందుకంటే ఇక్కడ టోటల్ ఫిమేల్ అని ఇచ్చాడు ఇక్కడ మేల్ అని ఇచ్చాడు ఇది కూడా ఫిమేల్ ఫిమేల్ కాదు మేల్ అని ఉండాలి యూ క్లియర్ దట్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఈ ఇస్ అప్రాక్సిమట్లీ వాట్ ఈజ్ ఈక్వల్ టు ద్రాక్సిమెట్లీట్లీట్లీట్లీట్లీట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఈ అంటే ఫిమేల్ ఎంప్లాయీస్ ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ట్వంటీ పర్సెంట్ దీంట్లో కట్టాలంటే దీంట్లో టెన్ పర్సెంట్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ట్వంటీ పర్సెంట్ అంటే టూ థౌసండ్ అండ్ ఎయిటీ

ఎయిటీ సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం చూస్తే జీరోస్ గెట్ క్యాన్సిల్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ టెన్ టైమ్స్ అయితే వన్ సిక్స్టీ ఎయిట్ టూ టైమ్స్ అయితే త్రీ థర్టీ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ వన్ కాబట్టి నైన్టీన్ ప్లస్ వన్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ ఇంకా సిక్స్టీ ఫోర్ డిఫరెన్స్ ఉంది మరి అలా కాకుండా ఏ కాకుండా ట్వల్వ్ పర్సెంట్ కాకుండా ఎఫ్ అనుకుందాం అంటే ఎఫ్ ఆన్సర్ లేదు కాబట్టి డెఫినెట్గా ఏ పెట్టాలి మనం Therefore, A yeah is the answer. Next, 37. What is the difference between the number of male and female employees in the organization? Uh, department of uh, A yeah in the organization. Department A 14%. 10% 1040. 4% and uh, 1044 is 416. Therefore, 1456. is yeah the female Yellow. A 12% and 1680. 1680 plus 336. Uh in the 2016 and uh, ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు డిఫరెన్స్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిఫరెన్స్ తీసేస్తే జీరో సిక్స్ యా ఫైవ్ దర్ ఫర్ ఫైవ్ సిక్స్టీ డిఫరెన్స్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వన్ ద టోట నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ సి టుగెదర్ అండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ జీ మేల్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ జీ అడుగుతున్నాడు అంటే సిక్స్టీన్ పర్సెంట్ అంటే సిక్స్టీన్ పర్సెంట్ అంటే అక్కడ మెయిల్ ఎంప్లాయీస్ ట్వంటీ పర్సెంట్ త్రీ త్రీ సిక్స్ జీరో టూ పర్సెంట్ త్రీ థర్టీ సిక్స్ అప్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ ఫోర్ త్రీ జీరో టూ ఫోర్ దాట్ ఈస్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఇక్కడ సిఎన్ అడుగుతున్నాడు సిఎన్డి అంటే ఎయిటీన్ పర్సెంట్ ఇక్కడ కూడా ఎయిటీన్ పర్సెంట్ థౌసండ్ అండ్ ట్వంటీ పర్సెంట్ చూస్తే టూ జీరో ఎయిట్ జీరో ఇక్కడ టూ నాట్ ఎయిట్ తీసేయాలి తీసేస్తే సెవెంటీ టూ దర్ ఎయిటీన్ సెవెంటీ టూ ఈ రెండింటి డిఫరెన్స్ అడుగుతున్నాడు అంటే ఇప్పుడు దీంట్లోంచి త్రీ జీరో టూ ఫోర్ లోంచి ఎయిటీన్ సెవెంటీ టూ తీసేయాలి తీసేస్తే టూ ట్వెల్వ్ లోంచి ఫైవ్ ట్వంటీ నైన్ లోంచి ఎయిటీన్ తీస్తే లెవెన్ లెవెన్ ఫిఫ్టీ టూ ఫస్ట్ ఆప్షన్ ఇస్ దాన్సర్ నెక్స్ట్ థర్టీ నైన్

మనల్ని అడిగింది ఏంటి వాడు దట్ ఈస్ ఎఫ్ ఎఫ్ అంటే సిక్స్టీన్ పర్సెంట్ ఇన్ టూ హండ్రెడ్ దట్ గివ్ ఓకే సో దెన్ క్యాన్సిలేషన్ చూస్తే క్యాన్సిలేషన్ ఎయిట్ క్యాన్సిలేషన్ ఇక్కడ ట్వంటీ వన్ టైమ్స్ ఎయిట్ క్యాన్సిలేషన్ ఇక్కడ ఫోర్ టైమ్స్ ఓకే ట్వంటీ వన్ అప్రాక్సిమేట్ కాబట్టి అప్రాక్సిమేట్ కాబట్టి ఇక్కడ ఫైవ్ టైమ్స్ ఈ ఫైవ్ దీంట్లో ఫైవ్ ఫోర్ సార్ ట్వంటీ దీంట్లో ఫైవ్ టైమ్స్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ క్యాన్సిలేషన్ టూ టైమ్సే కదా ఇక్కడ ఎస్ ఎయిట్ క్యాన్సిలేషన్ వన్ సిక్స్టీ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీన్ బై వన్ నాట్ ఫోర్ ఇంటూ సిక్స్టీన్ ఇంటూ హండ్రెడ్ అండి

త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఫోర్ సార్ వన్ ఫార్టీ ఫోర్ దర్ ఫోర్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ ఫిమేల్ అక్కడ థర్టీ టూ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ అంటే సిక్స్టీన్ ఎయిటీ ఇంటూ సిక్స్టీన్ ఎయిటీ ఇంటూ త్రీ దోర్ జీరో ఎయిట్ త్రీ సార్ ట్వంటీ ఫోర్ టూ ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ ఎస్ ఇది థర్టీ పర్సెంట్ టూ పర్సెంట్ చూసుకుంటే త్రీ థర్టీ సిక్స్ టూ పర్సెంట్ ఓకే

Uh, next, uh, total number of male employees uh, A and F. Uh, A and F and 13 plus 12, 25 percent, 25 into 168. Five cancellation, five times, six uh, times. Six cancellation, you could uh, to 28 times. Four cancellation, you could seven times. Uh, four cancellation, you could uh, 26 times. Therefore, 26 is to 35. That is the ratio. First option is the answer 42. 41 completed. Yeah, 42 another analysis. another analysis. read the following information carefully to answer this question in college x uh, in a group of 1600 students. boys and girls are in the ratio 7 to 9. 1600 boys and girls. boys 700. boys 700. and girls. Uh, girls 900. ambiguous mbbs and bds i like mbbs and bds okay out of the boys 45 percent study mbbs in college x in a group of 1600 students boys and girls are in the ratio 70 to 9 700 900 respectively students are studying either mbbs or bds each one of them like one or more of the fruits apple banana and orange

ఫోర్ ఫోర్ థర్టీ ట్వంటీ ఇక్కడ సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు ఓన్లీ యాపిల్ ఓన్లీ యాపిల్ పిల్ అండ్ ఆరెంజ్ యాపిల్ అండ్ బనానా అనుకుంటా బనాపిల్ అండ్ బనానా అండ్ ఆరెంజ్ ఆల్ ఆల్ ద త్రీ ఎస్ అవుట్ ఆఫ్ ద బాయ్ స్టడింగ్ ఎంబీబీఎస్ one-fifth like only Apple didn't one-fifth -fifth, one at one-fifth uh, that is uh, five cancellation uh, 63 times One-fifth like only Apple one-seventh like apple and banana one-seventh Seven 350 50 times uh, and a uh, 45 45 times one-seventh like one-third like only apple and orange apple and orange uh, uh, one-third one-third and uh, a five. and next uh, one-ninth like all the three 1935 thirty five. yes next How of the boys studying bds 1 -seventh like only apple 1 7th under only One seventh. 1 -seventh like only apple 1 5th like apple and banana 1 -fifth like apple and banana and 1 -seventh like apple and orange apple and orange Next one eleventh, one eleventh and thirty-five. All the three. Next one. <clears throat> out of the girls, 48% study MBBS and remaining study BDS. Out of the girls studying MBBS, uh, one-fourth like only Apple. Only Apple one fourth at a one-fourth and one out eight. And next uh, 1 8th like apple and banana. 18th, 8th. 8 cancellation. Uh, 5 times 54. And next x 16th 6th. and a uh, 42 772. And x 1 9th like uh, 48. Okay. Yes. Out of the girls studying BDS, 1 4th like only apple. 1 4th. And a uh, 117. 117. And 1 4th like only apple. 1 9th like 1 9th. Uh, and a uh, 52. 52. Yes. Uh, one ninth like only apple and banana 1/6 like uh, apple and orange apple and orange 1/6 6 7 times uh, 78 yes and 1/13 uh, 13. 13 cancellation 3 times 13 are uh, 36 yes this is the table this is the table first question if the total number of boys studying bds who like banana is 185 if the total number of boys studying bds uh, హూ లైక్ బనానా ఈజ్ వన్ ఎయిటీ ఫైవ్ బనానా లైక్ చేసేవాళ్ళు వన్ ఎయిటీ ఫైవ్ హౌ మెనీ బాయ్స్ స్టడింగ్ బీడిఎస్ లైక్ ఓన్లీ ఆరెంజ్ బనానా లైక్ చేసేవాళ్ళు వన్ ఎయిటీ ఫైవ్ అయితే ఓన్లీ ఆరెంజ్ కావాలంటే అంటే బనానా సర్కిల్ మొత్తం ఫోర్ పార్ట్స్ మనకి ఆ ఫోర్ పార్ట్స్ వన్ ఎయిటీ ఫైవ్ చెప్తున్నాడు ఆ ఫోర్ పార్ట్స్ కాకుండా ఇంకేం ఉండదు అంటే ఓన్లీ యాపిల్ ఓన్లీ ఆరెంజ్ ఓన్లీ యాపిల్ అండ్ ఆరెంజ్ ఇప్పుడు ఇక్కడ వాడు చెప్పినటువంటి ఆ వన్ ఎయిటీ ఫైవ్ బనానా అయితే వన్ ఎయిటీ ఫైవ్ బనానా అయితే ఇంకా ఓన్లీ యాపిల్ ఎంత ఉందో చూడండి ఇక్కడ ఓన్లీ యాపిల్ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ యాపిల్ అండ్ ఆరెంజ్ ఫిఫ్టీ ఫైవ్ వన్ టెన్ వన్ టెన్ అంటే టూ నైన్టీ ఫైవ్ ఇప్పుడు ఈ టూ నైంటీ ఫైవ్ టోటల్ నుంచి త్రీ ఎయిటీ ఫైవ్ నుంచి తీసేస్తే త్రీ ఎయిటీ ఫైవ్ లోంచి ఈ టూ నైంటీ ఫైవ్ తీసేస్తే దట్ గివ్స్ నైంటీ దట్ ఈస్ ఓన్లీ ఆరెంజ్ దర్ ఫర్ దాన్సర్ ఈజ్ ఓన్లీ ఆరెంజ్ నైంటీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద దాన్సర్ సో ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి బననా మొత్తం బీడిఎస్ చదివే నెంబర్ ఆఫ్ స్టూడెంట్ స్టడింగ్ బీడిఎస్ బాయ్ స్టడింగ్ బీడిఎస్ హూ లైక్ బననా ఇస్ వన్ ఎయిటీ ఫైవ్ బననా లైక్ చేసే వాళ్ళు వన్ ఎయిటీ ఫైవ్ అయితే ఇక్కడ మనకి మిగిలింది బననా అంటే ఆ సర్కిల్లో ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఆ ఫోర్ పార్ట్స్ కాకుండా ఓన్లీ ఆరెంజ్ కావాలంటే ఓన్లీ యాపిల్ యాపిల్ అండ్ ఆరెంజ్ తీసుకోవాలి ఓన్లీ ఆపిల్ అండ్ అండ్ ఆరెంజ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వన్ టెన్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ టెన్ టూ నైన్టీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ నుంచి టూ నైన్టీ ఫైవ్ తీసేస్తే దట్ గివ్స్ ఎయిటీ నైన్టీ 90 is the first option is the answer first option is the answer next 90 first option next question out of the boys studying mbbs uh, number of boys who like only orange is 25% of the boys who like apple apple mother and like and you just this is 140 uh, 140 plus uh, 108 140 108 248 140 plus 108, 248. Out of the boys studying MBBS, number of boys who like only orange is 25%. 25% 25% is 62. Therefore, only orange is 62. The number of boys who like only orange is 25% of the boys who like apple. Apple likes just only 248. 258 low 25%. One-fourth 62. Yes. What is the total number of boys studying MBBS who like either only orange or only apple? సో ఓన్లీ ఆరెంజ్ ఓన్లీ యాపిల్ ఓన్లీ ఆరెంజ్ ఎంత వచ్చింది మనకి సిక్స్టీ టూ ఓన్లీ యాపిల్ ఎడుతున్నాడు ఓన్లీ యాపిల్ ఎంతమంది ఉన్నారు సిక్స్టీ త్రీ రెండు కలిపితే వన్ ట్వంటీ ఫైవ్ దాన్ దేర్ ఫర్ దాన్సర్ ఇస్ వన్ ట్వంటీ ఫైవ్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ హౌ మెనీ గర్ల్స్ స్టడింగ్ బీడిఎస్ డో డొనాట్ లైక్ ఆపిల్ హౌ మెనీ గర్ల్స్ స్టడింగ్ బీడిఎస్ డోనాట్ లైక్ యాపిల్ యాపిల్ లైక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం కూడా లైక్ చేసేవాళ్ళు నైన్ సెవెంటీన్ ట్వంటీ త్రీ టూ థర్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ టూ ఎయిటీ త్రీ ఉన్నారు ఫోర్ సిక్స్టీ ఎయిట్ లోంచి టూ ఎయిటీ త్రీ తీసేద్దాం ఫోర్ సిక్స్టీ ఎయిట్ టోటల్ దాంట్లోంచి టూ ఎయిటీ త్రీ తీసేస్తే ఫైవ్ ఎయిట్ వన్ వన్ ఎయిటీ ఫైవ్ దర్ ఫర్ దాన్సర్ ఈజ్ వన్ ఎయిటీ ఫైవ్ సెకండ్ ఆప్షన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ చూస్తే వాట్ పర్సన్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్టర్ ఎంబీబీఎస్ బీడిఎస్ లైక్ ఆల్ త్రీ ఫ్రూట్స్ మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ ఆల్ ద్రీ ఫ్రూట్స్ అడుగుతున్నాడు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెంటీ

టూ జీరోస్ టూ జీరో పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయి సిక్స్టీన్ క్యాన్సిలేషన్ సిక్స్టీన్ వన్ ఫార్టీ ఫోర్ లో అవుతుంది నైన్ టైమ్స్ వన్ ఫార్టీ ఫోర్ సిక్స్టీన్ నైన్ సార్ వన్ ఫార్టీ ఫోర్ పోతే టెన్ టెన్ బై సిక్స్టీన్ అంటే ఫైవ్ బై ఎయిట్ దైన్ ఫైవ్ ఎయిట్ పర్సంటేజ్ దైన్ ఫైవ్ ఫోర్త్ ఆప్షన్ ఫార్టీ సిక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ లైక్ ఓన్లీ ఆరెంజ్ సిక్స్టీ లైక్ ఓన్లీ యాపిల్ ఓన్లీ యాపిల్ ఎంత మంది ఉన్నారు చూడండి వన్ నాట్ ఎయిట్ ప్లస్ ఈ రెండు కలపాలి టూ ట్వంటీ ఫైవ్ వన్ నాట్ ఎయిట్ ప్లస్ వన్ సెవెంటీన్ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ఏంటి ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ లైక్ ఓన్లీ ఆరెంజ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ హూ లైక్ ఓన్లీ యాపిల్ ఓన్లీ యాపిల్ ఎంతమంది లైక్ చేస్తున్నారు టూ ట్వంటీ ఫైవ్ ఆ టూ ట్వంటీ ఫైవ్ లో సిక్స్టీ పర్సెంట్ అండ్ త్రీ ఫిఫ్త్ ఈ ఫైవ్ దీంట్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ త్రీ సార్ వన్ థర్టీ ఫైవ్ దర్ ఫోర్ ఓన్లీ ఓన్లీ ఆరెంజ్ లైక్ చేసే గర్ల్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ లైక్ ఓన్లీ ఆరెంజ్ ఇస్ వన్ థర్టీ ఫైవ్ ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ లైక్ ఓన్లీ యాపిల్ ఓన్లీ యాపిల్ ఎంతమంది లైక్ చేస్తున్నారు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఇది టూ ట్వంటీ ఫైవ్ దీంట్లో సిక్స్టీ పర్సెంట్ వన్ థర్టీ ఫైవ్ టోటల్ హౌ మెనీ గర్ల్స్ లైక్ బనానా అని అడుగుతున్నాడు టోటల్ హౌ మెనీ గర్ల్స్ లైక్ బనానా ఇప్పుడు ఇక్కడ ఇది ఓన్లీ యాపిల్ ఇది ఓన్లీ యాపిల్ ఓన్లీ ఆరెంజ్ ఉంది యాపిల్ అండ్ ఆరెంజ్ కూడా కావాలి యాపిల్ అండ్ ఆరెంజ్ ఇది ఎంత ఉంది చూడండి యాపిల్ అండ్ ఆరెంజ్ అంటే సెవెంటీ టు సెవెంటీ ఎయిట్ వన్ ఫిఫ్టీ It is 225, it 225? Is it 150? 225? 150? 375? 375 plus uh, 135. 375 plus 135. That gives uh uh 505. 510. 510. 510, five I think. Total 900 girls in 510 history. Therefore, 390 is the answer. Therefore, the total number of girls uh, who like uh, the total number of girls who like banana is uh, త్రీ నైన్టీ థర్డ్ ఆప్షన్ ఇస్ త్రీ నైన్టీ ఓకే సో ఇక్కడ చూడండి ఓన్లీ యాపిల్ తీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ గర్ల్స్ మొత్తం ఓన్లీ యాపిల్ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ లో సిక్స్టీ పర్సెంట్ వన్ థర్టీ ఫైవ్ ఇది ఓన్లీ ఆరెంజ్ ఓన్లీ ఆరెంజ్ ఓన్లీ యాపిల్ ఓన్లీ యాపిల్ అండ్ యాపిల్ అండ్ ఆరెంజ్ మొత్తం మూడు కలిపితే అవి మొత్తం మనకి ఎంత వచ్చింది నైన్ హండ్రెడ్ నుంచి తీసేస్తే బనానా వచ్చేస్తుంది నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ డూ నాట్ లైక్ ఆపిల్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ డు నాట్ లైక్ ఆపిల్ వీళ్ళంతా యాపిల్ లైక్ చేసేవాళ్ళు యాపిల్ లైక్ చేయని వాళ్ళని అడుగుతున్నాడు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ లైక్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ వన్ టెన్ వన్ టెన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ హండ్రెడ్ ఇది వన్ ట్వల్వ్ టూ ట్వంటీ టూ అండి ఇది ఇది టూ ట్వంటీ టూ టోటల్ సో ఈ టోటల్ ఎంత చూస్తే ట్వెల్వ్ టెన్ టూ ట్వంటీ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇది టోటల్ ఇది ఓకే ఇప్పుడు ఇక్కడ మొత్తం వీళ్ళంతా ఎవరంటే యాపిల్ లైక్ చేసేవాళ్ళు యాపిల్ లైక్ చేయని వాళ్ళు కావాలి సెవెన్ హండ్రెడ్లోంచి టోటల్ తీసేయాలి ఈ టోటల్ ఎంత అంటే టూ ఇక్కడ ఇస్తే టూ ఫిఫ్టీ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫోర్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫోర్ సెవెంటీ తీసేస్తే టూ థర్టీ టూ థర్టీ ఒకటి టూ థర్టీ ఒకటి సో ఈ రెండు కలిపితే టూ ఫార్టీ ఎయిట్ టూ ట్వంటీ టూ కలిపితే దట్ ఈస్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ లో తీసేస్తే టూ థర్టీ అలాగే టూ ఎయిటీ టూ టూ ఎయిటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అయితే నైన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ తీసేస్తే దట్ ఈస్ టూ ఎయిటీ టూ టూ ఎయిటీ త్రీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్

సిక్స్ సివన్ రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి రాయాలి ఇది ఒకటి ఇదొకటి ఇదొకటి అంటే ఇది ఫోర్ సివన్ ఇది సిక్స్ సివన్ ఇది ఫోర్ సివన్ బై టోటల్ ఫోర్టీన్ సి త్రీ ఫోర్టీన్ ఇంటూ ఇంటూ ట్వెల్వ్ బై త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ సిక్స్ ఓకే ఈ సిక్స్ టూ టైమ్స్ ఈ టూ దింట్లో టూ టైమ్స్ ఈ టూ సెవెన్ టైమ్స్ దోర్ పైన ట్వంటీ ఫోర్ బై నైన్టీ వన్ ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ ఫార్టీ నైన్

4C2 and A43s are 12 by 2 and A, 6. 6C2 A 15. 4C2 uh, 6 by 14 C2. 14 C2 and A, 14 into 13 by 2. And then 91. Therefore, 27 by 91. This is the answer. 27 by 91, fourth option is the answer. Next, 51 onwards. That is sufficient, Andy.

ఏ అండ్ బి టుగెదర్ బి అండ్ సి టుగెదర్ and ఎట్ టుగెదర్ మొత్తం మూడు ఇచ్చాడు దాని నుంచి కూడా బీ వస్తుంది ఐదర్ వన్ ఎలవన్ సఫిషియంటా ఆర్ టూ ఎలౌన్ సఫిషియెంట్ దర్ ఫర్ దాన్ సీస్ ఐదర్ ఆర్ నెక్స్ట్ వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై సి వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై సి ఏ స్టార్టెడ్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ బి జాయిన్ హిమ్ బై ఇన్వెస్టింగ్ ట్వల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ మంత్స్ ఆఫ్టర్ బి జాయినింగ్ సి జాయిన్ దమ్ విత్ అడెన్ అమౌంట్ సి క్యాపిటల్ కావాలి అదే అడుగుతున్నాడు క్వశ్చనే సి క్యాపిటల్ ఏ ఇన్వెస్ట్మెంట్ తెలుసు బి ఇన్వెస్ట్మెంట్ తెలుసు సి ఇన్వెస్ట్మెంట్ తెలియదు మొత్తం ముగ్గురు యొక్క టైం పీరియడ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అయితే ఇక్కడ నుంచి మనం ఓన్లీ స్టేట్మెంట్ వన్ నుంచి మనం ఆన్సర్ చెప్పలేం ఇన్వెస్ట్మెంట్స్ టైం పీరియడ్ మిగతా వాళ్ళు ఇస్తే సి ఇన్వెస్ట్మెంట్ చెప్పలేం టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ అండ్ బై ఏబీసీ వాజ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ విచ్ సి రిసీవ్డ్ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ యాజ్ ఇస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అంటే టోటల్ ప్రాఫిట్ లో సీ సి షేర్ ఆఫ్ ప్రాఫిట్ చెప్తున్నాడు ఓన్లీ టోటల్ ప్రాఫిట్ సి షేర్ ఆఫ్ ప్రాఫిట్ చెప్పినందు మాత్రాన

ఇంటూ ఫోర్ రూపీస్ ఎయిటీ పైసా పర్ స్క్వేర్ మీటర్ ఇది కూడా వేస్తాం అంటే ఎల్ బ్లెస్ బి ఉంటే వచ్చేస్తుంది లెంత్ బ్రెడ్తో తెలియాలి ఫస్ట్ స్టేట్మెంట్ పెరిమీటర్ ఇచ్చాడు పెరిమీటర్ ఇస్తే టూ ఆఫ్ ఎల్ బ్లెస్ బి టూ ఆఫ్ ఎల్ బ్లెస్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ అయితే ఎల్ బ్లస్ బి వచ్చేసినట్టేగా ఎల్ ప్లస్ బి ట్వంటీ ఎయిట్ అంటే వన్ ఎలోన్ సఫిషియన్ ఏరియా ఆఫ్ ద సెకండ్ స్టేట్మెంట్ లో ఏరియా ద రెక్టాంగులర్ ప్లాట్ ఎల్ ఇంటూ టు బీ ఇచ్చాడు ఎల్ ఇంటూ టు బి వన్ నైన్టీ టూ అయితే ఎల్ ఎంత బి ఎంతో చెప్పలేం అంటే వన్ ఎలోన్ సఫిషియంట్ టూ ఎలోన్ ఇస్ నాట్ సఫిషియంట్ పెరిమీటర్ ఇస్తే వస్తుంది ఎల్ ప్లస్ బి వస్తుంది ఎల్ ఇన్ బి ఇచ్చిన మాత్రాన ఏరియా ఇచ్చిన మాత్రాన్ని ఎల్ ఎంత బిందో తెలియదు వన్ అలోన్ టూ టు లోన్ ఇస్ నాట్ సఫిషి హరీష్ ఇన్వెస్టెడ్ సటన్ సమ్ ఆఫ్ మనీ ఇన్ స్కీమ్ ఏ స్కీమ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ ఎట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాట్ ఇస్ ద రేట్ పర్సెంట్ పెరానం రేట్ పర్సెంట్ పెరానం అని ఇచ్చిస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ డన్ అని ఆన్యువల్ అని చెప్పక్కర్లా ఇక్కడ క్వశ్చన్ లోనే పర్సెంట్ పెరానం అని ఇచ్చేస్తాడు కాబట్టి పెరానమే క్యాల్కులేట్ చేయాలి అంటే కాంపౌండెడ్ డన్ యాన్యువల్ అని గా ఇవ్వక్కర్లేదు ఇంకా ఫస్ట్ స్టేట్మెంట్ ద సమ్ ఇన్వెస్టెడ్ బై హరీష్ అమౌంట్స్ టు ట్వల్వ్ థౌసండ్ సిక్స్ రూపీస్ ఇన్ టూ ఇయర్స్ అండ్ అమౌంట్స్ టు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ పైసా ఇన్ త్రీ ఇయర్స్ ఇన్ స్కీమ్ ఏ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ డన్ యాన్యువల్ అని తెలిసిపోయింది క్వశ్చన్ లో అట్ ద ద అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ద అమౌంట్ అట్ ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఇస్తే మనం డెఫినెట్ గా ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు హరీష్ ఇన్వెస్టెడ్ సర్టిన్ సమ్ ఆఫ్ మనీ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రిన్సిపల్ వస్తుంది రేట్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ద అమౌంట్ అట్ ద సెకండ్ ఇయర్ ఉంది ద అమౌంట్ అట్ ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఉంది దర్ ఫార్ వన్ అలోన్ సఫిషియంట్ ద సమ్ ఇన్వెస్టెడ్ బై హరీష్ ఇన్ స్కీమ్ ఎయిట్ థౌసండ్ ఫర్ రేట్ పర్సెంట్ అడుగుతున్నాడు రేట్ పర్సెంట్ కావాలంటే ఓన్లీ ప్రిన్సిపల్ ఇచ్చినంత మాత్రం రేట్ పర్సెంట్ రాదు దర్ ఫోర్ టూ ఎలన్ ఇస్ నాట్ వన్ ఎలోన్ సఫిషియంట్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్ కరెంట్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్ కరెంట్ ఎస్ అడుగుతున్నాడు ఎస్ ఎంత ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ ఎం ఇచ్చాడు ఎం ఇస్తే వస్తుందా ఎం ఇస్ ఈక్వల్ టు ఇస్తే రాదు వన్ ఎలోన్ ఇస్ నాట్ ద టోటల్ టైం టేకెన్ బై ద బోట్ టు ట్రావెల్ ఫ్రమ్ పాయింట్ ఎయిట్ టీ వన్ ప్లస్ టీ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఫార్టీ మినిట్స్ ఇచ్చాడు సిక్స్ ఫార్టీ మినిట్స్ అవర్స్ లో కన్వర్ట్ చేస్తే బై సిక్స్టీ వేయాలి సో అలా వేస్తాం మనం టెన్ టూ బై త్రీ అవర్స్ అయితే టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఒకసారి ఎం ప్లస్ ఎస్ వేస్తాం ఇంకొకసారి డి బై ఎం మైనస్ ఎస్ వేస్తాం టెన్ టూ బై త్రీ అవర్స్ ఇక్కడ ఎస్ కావాలంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కావాలంటే ఎమ్ ఉండాలి ఎం ఎక్కడైనా ఉంది ఇక్కడ లేదు పోనీ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఉపయోగించుకుంటే రెండు కలిపి వాడుకుంటే ఎం ఉంది ఎస్ కావాలి మనకి అంటే డి కూడా ఉండాలి డిస్టెన్స్ ఉందా లేదు దర్ ఫార్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ లాస్ట్ అనాలసిస్ అండి సిక్స్టీ వన్ ఆన్వర్డ్స్ నెంబర్ సిరీస్ సిక్స్టీ వన్ టు సిక్స్టీ ఫైవ్ number series uh, the reasoning people will look after the number series cover the last analysis 56 to 60. study the table and answer the given question study the table and answer the given question name of the villages a b c d f six different villages uh, total number of registered waters male and female together total number of registered waters uh, total 100 percent percentage of votes cast teacher 65 percent 70 percent 80 percent 90. out of uh, वोट्स कास्ट इनवैलिड वोट्स कुल आई चल, ये में ही टोटल पापुलेशन परसेंटेज ऑफ वोट्स कास्ट और ये वोटर्स परसेंटेज ऑफ वोट्स कास्ट इनवैलिड वोट्स मूडी चल, फर्स्ट क्वेश्चन, नंबर ऑफ वोट्स कास्ट इन विलेज यी इज व्हाट परसेंट लेस देन द टोटल नंबर ऑफ वोट्स कास्ट इन विलेज � ద నెంబర్ ఆఫ్ వోట్స్ కాస్ట్ ఇన్ విలేజ్ ఈ ఇస్ వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ అంటున్నాడు దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ అనుకుంటా ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ ఫోర్త్ కదా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో త్రీ ఫోర్త్ క్యా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ ఫోర్త్ వన్ ఫోర్త్ అయితే ఇక్కడ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ వన్ ఫోర్త్ త్రీ ఫోర్త్ అంటే ఫోర్ థౌసండ్ అండ్ ఫిఫ్టీ వెరీ గుడ్ దీంట్లో నైంటీ పర్సెంట్ కట్టాలి దీంట్లో నైంటీ పర్సెంట్ అంటే సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లోంచి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లోంచి సిక్స్ ఎయిటీ తీసేయాల తీసేస్తే వన్ ట్వంటీ సిక్స్ వన్ టూ జీరో సిక్స్ వన్ టూ జీరో వచ్చింది ఇదేమో ఎంత వచ్చింది రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు సో దర్ మనం సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ ఇది నైన్టీ పర్సెంటేజ్ ఎఫ్ దీంట్లో ఫోర్ థౌసండ్ అండ్ ఫిఫ్టీ ఇదేమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దీనికంటే ఇది ఎంత తక్కువ ఉందో చూస్తే సెవెంటీ ట్వంటీ సెవెంటీ అంటే టూ థౌజండ్ సెవెంటీ లెస్ ఉంది దేనికంటే దీనికంటే ఇంటూ హండ్రెడ్ జీరోస్ గెట్ క్యాన్సిల్ జీరోస్ గెట్ క్యాన్సిల్ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ క్యాన్సిలేషన్ చూస్తే ఇది మీకు అరౌండ్ ఎలా ఉందంటే ఇది సిక్స్ ట్వెల్వ్ కాబట్టి దీంట్లో వన్ థర్డ్ టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ దీంట్లో వన్ థర్డ్ సిక్స్ ట్వెల్వ్ లో వన్ థర్డ్ ఎంత టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది అంటే థర్టీ త్రీ వన్ బై త్రీ కంటే కొద్దిగా ఎక్కువ వస్తుంది థర్టీ త్రీ వన్ బై త్రీ కంటే కొద్దిగా ఎక్కువ వస్తుందండి థర్టీ త్రీ ఫోర్టీన్ బై సెవెంటీన్ థర్టీ త్రీ ఫోర్టీన్ బై సెవెంటీన్ దాట్ ఈస్ దాన్సర్ ఎలా చెప్పాను సిక్స్ ట్వెల్వ్ సిక్స్ ట్వెల్వ్ లో వన్ థర్డ్ టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ ఉండి ఉంటే అచ్చంగా ఇక్కడ టూ నాట్ ఫోర్ ఉంటే అప్పుడు వన్ థర్డ్ థర్టీ త్రీ వన్ బై త్రీ కానీ న్యూమిటర్ ఎక్కువ ఉంది కాబట్టి వాల్యూ ఎక్కువ వస్తుంది థర్టీ త్రీ వన్ బై త్రీ కంటే ఎక్కువ వస్తుంది

ఇంకేమన్నాకి క్యాన్సిల్ అవుతుందా అంటే సిక్స్టీన్ సెవెన్ వన్ ట్వెల్వ్ సెవెంటీన్ నైన్ సార్ వన్ ఫిఫ్టీ త్రీ దిస్ ఇస్ ద రేషియో వన్ ట్వెల్వ్ ఇస్ టు వన్ ఫిఫ్టీ త్రీ థర్డ్ ఆప్షన్ ఇస్ దాన్సర్ వన్ ట్వెల్వ్ విస్ టు వన్ ఫిఫ్టీ త్రీ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ వర్డ్స్ కాస్ట్ ఇన్ విలేజ్ ఏ అండ్ ద వ్యాలిడ్ వర్డ్స్ కాస్ట్ ఇన్ విలేజ్ డి వ్యాలిడ్ వర్డ్స్ అడుగుతున్నాడు దీంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కట్టాలి ఏలో తర్వాత డిలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే దట్ ఈస్ థర్టీన్ బై ట్వంటీ జీరో జీరో గిట్ క్యాన్సిల్ దీంట్లో త్రీ నైంటీ త్రీ నైంటీ ఇంటూ థర్టీన్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ టైమ్స్ అయితే లెవెన్ సెవెంటీ లెవెన్ సెవెంటీ దర్ ఫార్ యాడ్ చేస్తే సెవెంటీ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో దిస్ ఇస్ ద వాటి అడిగింది ఇప్పుడు పర్సంటేజ్ వాలిడ్ ఓట్స్ కాస్ట్ అంటున్నాడు వ్యాలిడ్ వర్డ్స్ అంటే దిస్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కాస్ట్ దాంట్లో వాలిడ్ వర్డ్స్ కావాలంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ తీసేయాలి ఇన్వాలిడ్ వర్డ్స్ తీసేస్తే సెవెంటీ లోంచి ఎయిటీన్ తీస్తే ఫిఫ్టీ టూ దయర్ ఫోర్ లోంచి ఫోర్ తీస్తే ఫార్టీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ అలాగే డీలో కట్టాలి ఇప్పుడు డీలో ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో ఎయిటీ టూ పర్సెంట్ సో అంటే ఎయిటీ సిక్స్ ఎయిటీ టూ మల్టీప్లై చేస్తే సిక్స్ టూ సార్ ట్వెల్వ్ వన్ ఎయిట్ ఎయిట్ సార్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్ సిక్స్ అండ్ ఇక్కడ సెవెంటీ దీంట్లో ఎంత తీయాలి మనం త్రీ సిక్స్టీ ఎయిట్ తీయాలి త్రీ సిక్స్టీ ఎయిట్ ట్వెల్వ్ నుంచి ఎయిట్ తీస్తే ఫోర్ ఇక్కడ ఫోర్టీన్ లోంచి సిక్స్ తీస్తే ఎయిట్ Uh, six 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 eight four difference. Add difference. Add it four six five two thesis zero, two. two zero three two. Second option is the answer. Second option is the so 59 59 in village C three candidates XYZ contested for the election. The respective ratio of the number of valid votes received by XYZ is uh, four is two.

ఫోర్ ఫిఫ్టీ టూ ఇన్వాలిడ్ వర్డ్స్ తీసేస్తే ఎయిట్ జీరో ఎస్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఈ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ లో వైకి జడ్ కి డిఫరెన్స్ అంటే ఫోర్ ఇస్ టు ఫైవ్ ఇస్ టు త్రీ రేషియో కాబట్టి ఫోర్ ఇస్ టు ఫైవ్ ఇస్ టూ త్రీ రేషియో వైకి జడ్ కి డిఫరెన్స్ అంటే టూ పార్ట్స్ బై టోటల్ పార్ట్స్ ట్వెల్వ్ పార్ట్స్ టూ బై ట్వెల్వ్ అంటే దట్ ఈస్ వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ ఆఫ్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ సో సిక్స్ క్యాన్సిలేషన్ ఫోర్టీన్ టైమ్స్

సెవెన్ ఫిమేల్ అంటే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ నైంటీయా ఎస్ ఫోర్ థర్టీ త్రీ ట్వెల్వ్ నైంటీ యాడ్ చేస్తే నైన్ జీరో ఫైవ్ ఫైవ్ నైన్ జీరో సో అదే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లోంచి ట్వెల్వ్ నైంటీ తీసేస్తే ట్వెల్వ్ నైంటీ దయర్ ఫోర్ టెన్ ఇక్కడ జీరో త్రీ జీరో వన్ జీరో ఇప్పుడు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఫిమేల్ రిజిస్టర్ వాటర్స్ మేల్ అండ్ ఫిమేల్ ఈ రేషియాలో ఉన్నారు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఫిమేల్ రిజిస్టర్ వాటర్స్ ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఫిమేల్ రిజిస్టర్ వాటర్స్ కుడ్ కాస్ట్ దేర్ ఓట్స్ దీంట్లో ఎయిటీ పర్సెంట్ కాస్ట్ చేశారట ఓట్ ఎయిటీ పర్సెంట్ అంటే జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూస్తే జీరో ఎయిట్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ నాట్ ఎయిట్ దే కుడ్ కాస్ట్ దేర్ ఓట్స్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ద మేల్ రిజిస్టర్ వాటర్స్ కుడ్ కాస్ట్ దేర్ ఓట్స్ కాస్ట్ చేసిన వాళ్ళు ఇది విలేజ్ డి డిలో ఎయిటీ సిక్స్ ఎయిటీ టూస్ కదా ఇందాక మల్టీప్లై చేసాం ఎయిటీ సిక్స్ ఎయిటీ టూస్ ట్వెల్వ్ వన్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్ సెవెంటీ సెవెన్ జీరో ఫైవ్ టూ సెవెన్ జీరో ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ నాట్ ఎయిట్ వీళ్ళైతే ట్వెల్వ్ లో జడ్జ్ చేస్తే ఫోర్ ఫోర్ అండ్ ఇక్కడ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ ఈ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ మేల్ అవుతారు ఇది టోటల్ ఓట్స్ కాస్ట్ అండి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వాటర్స్ కాస్ట్ ఇది ఫిమేల్ వాటర్స్ ఓటెడ్ ఇది మేల్ అంటే ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ ఇస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ మేల్ డబల్ ఫైవ్ నైన్ జీరో దీంట్లో క్యాలిక్యులేట్ చేయాలి ఇంటూ హండ్రెడ్ చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్ అంతే కదండి ఎస్

ఇది ఇలా క్యాలకులేట్ చేయకుండా ఇంకా చాలా ఎలిగేషన్ అని నా ఉద్దేశం ఎలిగేషన్ చెప్తాను ఒకసారి వింటారా ఇంత క్యాలిక్యులేషన్ లేకుండా ఇది కరెక్టే ఎయిటీ త్రీ పర్సెంట్ ఇది కరెక్టే చేస్తే ఇది ఎయిటీ త్రీ పర్సెంట్ వస్తుంది దానికంటే బెస్ట్ ఏంటంటే అలిగేషన్ వేస్తే సూపర్ అయిపోతుంది మేల్ ఫీమేల్ రేషియో ఎంత ఇచ్చాడు థర్టీన్స్ సెవెన్ ఎస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్ ఎంత ఇచ్చాడు డీలో ఎయిటీ టూ పర్సెంట్ మేల్ అండ్ ఫిమేల్ టుగెదర్ ఎయిటీ టూ పర్సెంట్ ఓట్ చేశారు బట్ ఫిమేల్ ఎంత పర్సెంట్ ఓట్ చేశారని చెప్తున్నాడు ఎయిటీ పర్సెంట్ అని చెప్తున్నాడు అయితే మేల్ ఎంత పర్సెంట్ ఇది చెప్పాలి ఇప్పుడు మనం ఇది అలిగేషన్లో ఈ డిఫరెన్స్ చూస్తే టూ పర్సెంట్ అంటే థర్టీన్ పార్ట్స్ టూ పర్సెంట్ అయితే సెవెన్ పార్ట్స్ ఎంత అంటే థర్టీన్ పార్ట్స్ ఈ డిఫరెన్స్ టూ పర్సెంట్ థర్టీన్ పార్ట్స్ టూ పర్సెంట్ అయితే మనకు కావాల్సింది సెవెన్ పార్ట్స్ ఎందుకంటే మేల్ కావాలంటే ఈ డిఫరెన్స్ కావాలి ఈ డిఫరెన్స్ ఫిమేల్ డిఫరెన్స్ కి యావరేజ్కి కి డిఫరెన్స్ థర్టీన్ పార్ట్స్ థర్టీన్ పార్ట్స్ టూ అయితే ఇక్కడ సెవెన్ పార్ట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి టూ సెవెన్ సార్ ఫోర్టీన్ ఫోర్టీన్ బై థర్టీన్ ఫోర్టీన్ బై థర్టీన్ అంటే అప్రాక్సిమేట్ గా వన్ పాయింట్ వన్ బై థర్టీన్ వన్ పాయింట్ వన్ బై థర్టీన్ అంటే జీరో ఎలా వస్తుంది సో దేర్ ఫార్ అంటే అప్రాక్సిమేట్ అన్నట్టు కాబట్టి వన్ యాడ్ చేయడం అంటే దీనికి వన్ యాడ్ చేస్తే ఎయిటీ త్రీ దేర్ ఫార్ ఎయిటీ త్రీ పర్సెంట్ అప్రాక్సిమేట్ దాట్ ఈస్ ద మేల్ సో ఎలిగేషన్ ఇస్ బ్యూటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Alligator.